హాయ్ ఫ్రెండ్స్ మధుర వంటలకు సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు గోంగూర చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో గరిట ఆయిల్ యాడ్ చేసి కొన్ని జీడిపప్పులను వేయించి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలను లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వీటిని కూడా ఇంకో గిన్నెలోకి సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మూడు కట్టల గోంగూర ముందే శుభ్రంగా కడిగి ఇలా ఆకులను సపరేట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరను ఇలా వేపుతూ ఉంటే తొందరగానే అంటే వన్ టూ మినిట్స్లోనే దగ్గరకు వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపించినట్లు దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని రెండు చిన్న అల్లం ముక్కలు ఒక పది వెల్లుల్లి గబ్బాలు వేసి మెత్తగా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో మనము మగ్గించుకున్న గోంగోరను పేస్ట్ లాగా చేసి ఇలా ఒక గిన్నెలో పోసేసి పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసి దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కొరి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ जीरा पाउडर जिंजर गार्लिक पेस्ट त्री टेबल स्पून इंका बिर्यानी मसाला और चिकन मसाला वन टेबल स्पून गरम मसाला हाफ टेबल स्पून टू थ्री ग्रीन चिल्ली पीसे अलग को अडर पुदीना లాస్ట్లో ఇది మెయిన్ మనం గోంగూరను వేయించి ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర పేస్ట్తోనే మ్యారినేట్ చేస్తున్నాను గోంగూర చికెన్ బిర్యానీ కదా ఇంకా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఇప్పుడు మనం వేసిన ఈ పౌడర్స్ అన్నిటినీ ఇంకా గోంగూర పేస్ట్ని ఈ ముక్కలన్నిటికీ పట్టేదాకా బాగా ఇలా కలపాలి ఇప్పుడు దీన్ని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని త్రీ టు ఫోర్ అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లో పెట్టేయటం వల్ల మనకు చికెన్ పీసెస్ బాగా మ్యారినేట్ అవుతాయి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి త్రీ టు ఫోర్ అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి ఇప్పుడు హాఫ్ కేజీ బాస్మతి రైస్ ఒక బౌల్లో వేసుకొని ఆ రైస్ని శుభ్రంగా కడిగి దాంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసి హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి బిర్యానీకి కావలసిన స్పైసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ గీ అలాగే రెండు కరెట్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు ఇలాచి ఒక మరాఠీ మొగ్గ ఒక స్టార్ అనాస పువ్వు ఇంకా నల్ల ఆలుకాయ ఒకటి నాలుగైదు లవంగాయలు ఇంకా చెక్క సిన్నమిన్ వన్ ఇంచ్ బే బిర్యానీ ఆకులు రెండు మూడు జాపత్రి కొంచెము వేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేయాలి అప్పుడే వీటికి ఉన్న అరోమా అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది అప్పుడు బిర్యానీ టేస్టీగా వస్తుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఇక్కడ నేను చూపిస్తున్నది జాజికాయ దీన్ని ఇట్లా పౌడర్ లాగా చేసుకొని ఈ పౌడర్ని కొంచెం మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసేయకూడదు ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు రెండు మూడు ఫ్రెష్ పుదీనా కొత్తిమీర ఒక గుప్పెడు గుప్పెడు వేసి ఉల్లిపాయ ముక్కలను వీటన్నిటిని వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అప్రాక్సిమేట్లీ వన్ టేబుల్ స్పూన్ వరకు పడుతుంది ఆనియన్స్ మరీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు ఇక్కడ వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు వెళ్ళి ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి తర్వాత మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసేయాలి ఇక్కడ వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు ఈ రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోపుగా మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేద్దాము గిన్నె పెట్టుకొని రెండు గరిలో ఆయిల్ యాడ్ చేసి మ్యారినేషన్ చేసి ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసేయాలి కంపల్సరీ త్రీ టు ఫోర్ అవర్స్ మ్యారినేషన్ చేసుకోవాలి దీన్ని దీన్ని ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించి తర్వాత మూత పెట్టేయాలి సిమ్లో పెట్టి ఇప్పుడు ఈ రైస్ని నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి నేను తీసుకున్న బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు చికెన్ను ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము మ్యారినేషన్ చేసుకున్న చికెన్కి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది ఇంకా గోంగూర పేస్ట్ అదంతా వేసాం కదా అందుకని సిమ్లో పెట్టి అలాగే ఫ్రై చేస్తే ఈ చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా వస్తుంది అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇప్పుడు మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ వరకు వదిలేయాలి రైస్ కూడా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది కూర్చుని ఒకసారి చికెన్ తీసి చూస్తే చికెన్ పీసు ఇలా ఇది కూడా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ కుక్ అయినా మనం నైంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా వేసేసి పైన ఫ్రెష్గా ఉన్న పుదీనా అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసేయాలి తర్వాత ఇంకొక లేయర్ రైస్ని కూడా వేసేసి మళ్ళీ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీరను వేసేయాలి ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి వదిలేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేస్తే మన గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము చికెన్కి మూడు చిన్న కట్టల గోంగూర సరిపోతుంది రైస్నైనా చికెన్ అయినా నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే మిగతా టెన్ పర్సెంట్ మన గిన్నెలో కుక్ అవుతుంది లేయర్స్గా వేసినప్పుడు ఇంకా చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా చికెన్ని మ్యారినేషన్ చేస్తేనే బిర్యానీ బాగా వస్తుంది అందుకని త్రీ టు ఫోర్ అవర్స్ ఇంకో టూ అవర్స్ ఎక్కువైనా పర్లేదు మ్యారినేషన్ అయితే కంపల్సరీ చికెన్ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎప్పుడైనా తినాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్